సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడ మహాఘనుడ మహాశక్తి సంపన్నుడ మరొకసారి ప్రభువా మీ యొక్క సన్నిధిలో మీ పాద సన్నిధిలో మిమ్మల్ని మహిమపరుస్తూ ఈ మరితిప్ప ప్రాంతానికి నడిపించినందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఇక్కడ వెత్తబడబోతున్నటువంటి మీ మాటలు మీ పిల్లల హృదయమనే నేల మీద ప్రభువా వెత్తబడి అత్యధికముగా ఫలించి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ప్రభువా ఫలించి వారిని మీ తట్టు తిప్పటానికి వారి జీవితాల్లో వెలుగులు నింపటానికి ప్రభువా బలమైన సాధనంగా మీ సేవలో మీ దాసుడైన నన్ను వాడుకోండి మీ ఆత్మశక్తిని మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ట నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని పిల్లలారా మీలో బుద్ధిమంతులు ఎంతమంది బుద్ధిహీనులు ఎంతమంది దయచేసి చేతులెత్తి చూపించగలరా నేను అడిగింది మీకు అర్థమైందా సరిగా బుద్ధిమంతులు ఎంతమంది బుద్ధిహీనులు ఎంతమంది అన్నాను సరే ముందు బుద్ధిమంతులు వద్దు కానీ బుద్ధిహీనులు ఎంతమంది చేతులెత్తండి నాకు తెలిసి ఒక్కరు కూడా ఎత్తరు బుద్ధిహీనులు ఎంతమంది అని అడిగాను చేతులు ఎత్తారు మీరు ఎత్తరు ఎందుకు ఎత్తరు ఎందుకెత్తరు కొంచెం అవమానంగా ఉంటుందండి ఇంతమందిలో నేనే బుద్ధిహీనురాలిని నేనే బుద్ధిహీనుణ్ణి అంటే ఎవరు ఒప్పుకుంటారు అలాగా ఎవరు ఒప్పుకోరు మరి బుద్ధిమంతులు ఎవరు అంటే అందరూ చేతులు ఎత్తారు ఎందుకంటే మనం అందరం మనకు మనం ఏమనుకుంటాం మనకు మనం ఏమనుకుంటాం మనం అందరం బుద్ధిమంతులు అని అనుకుంటాం మీ పిల్లల గురించి మీరు మాట్లాడితే మీ పిల్లడు బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా అని అడిగాం అనుకోండి ఇంట్లో ఎలా ఉన్నా బయట మీ పిల్లాడు గురించి మీరు ఏం చెప్తారు బుద్ధిమంతుడనే చెప్తాడు చిన్నప్పుడు ఎలా ఉన్నా పెళ్లి సంబంధాల దగ్గరికి వచ్చినప్పుడు ఏమని చెప్తారు అమ్మ మా అమ్మాయిని అడుగుతున్నారు కదా మీ అబ్బాయికి ఇంతకీ మీ అబ్బాయి బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా అని అంటే ఏమంటారు అసలు మా ఊర్లోనే మా వాడంతటి బుద్ధిమంతుడు మీకు ఎక్కడ కనబడ్డండి అంత బుద్ధిమంతుడు మా వాడు అంటారు పెళ్లి సంబంధాలకు వచ్చేసరికి ఎందుకంటే 1000 అబద్ధాలు ఆడైనా 1000 అబద్ధాలు ఆడైనా గొంతు కోసేయాలట అంతే కదా ఒక గొంతు కోసేయడానికి ఏం చేయాలట 1000 అబద్ధాలు ఆడాలి అందుకే ఆళ్ళు గొంతులు కోసేస్తున్నారు నిన్న ఎవరో ఒక ఆవిడ పుష్పాట గొంతు కోసేసి గొంతు కోసేసిందట చేసుకుపోయేవాడిని ఎక్కడికో తీసుకెళ్ళి సో కాబట్టి 1000 అబద్ధాలు ఆడైనా ఒక గొంతు కోసేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు అంటే ఒక పెళ్లి చేసేయాలన్న ఆలోచన ఉన్నప్పుడు ఎంత పనికిమాలినోడైనా ఏమని చెప్తారు అతని గురించి అబ్బో చాలా బుద్ధిమంతుడండి ఇంకా మా పరిసర ప్రాంతాల్లో మా మరితిప్ప మా నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఇంత మంచోడు మీరు మీకు ఎక్కడ గోదాట్లో ఎతికినా దొరకడని అంటారు మనుషుల్లో కాదు గోదాట్లో దూకెతికినా దొరకడండి అంత మంచోడు మావాడు కావాలంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి సో మన పిల్లలు మన దృష్టిలో బుద్ధిమంతులే మన వాళ్ళు మన దృష్టిలో బుద్ధిమంతులే మన కుటుంబం మన దృష్టిలో బుద్ధిమంతులే మనం మన దృష్టిలో బుద్ధిమంతులు అందుకే ఒకడు నడుచు మార్గము వానికి యథార్థమైనదిగా కనబడుతుంది ఒకడు నడుచు త్రోవ వాడికి ఎలా కనబడుతుందట యథార్థమైనదిగా కనబడుతుందట తుదకది ఎక్కడికి దారి తీసినా తుదకి అది ఎక్కడికి దారి తీసినా వాడికి మాత్రం ఎలా కనబడుతుంది నేను యథార్థమైన త్రోవలో నడుచుకుంటున్నాను నేను యథార్థంగా ఉన్నాను నేను మంచి మార్గంలో వెళ్ళిపోతున్నాను నేను చేసేదే రైట్ అనుకుంటారు కానీ ఏది రైట్ ఏది రాంగ్ అనేది ఆలోచించరు అందుకే ఏది రైటో ఏది రాంగో చెప్పటానికే దేవుడు తన ఆత్మను ఈ లోకానికి పంపించి తన ఆత్మను శాశ్వతంగా నేను మీ వద్ద ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఎంతసేపు ఉండుటకై అప్పుడప్పుడు ఉండుటకై ఎల్లప్పుడూ ఉండుటకై చెప్పండి ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ఎందుకు ప్రభు ఆదరణకర్త మాలోనికి మీ దగ్గరకు కూడా లేదు మీ లోనికి పంపిస్తానన్నాడు ఓకే మాలోనికి ఎందుకు ప్రభు ఆదరణకర్త అంటే మీలో కొంతమందిని నేను ఎన్నుకుంటున్నాను నేను ఎన్నుకున్న వారి ద్వారా మీకు జ్ఞానాన్ని ఉపదేశించడానికి నేను వారిని వాడుకోబోతున్నాను తద్వారా వారు మీకు బుద్ధిని నేర్పించి మిమ్మల్ని ఎలా మారుస్తారు బుద్ధిమంతులుగా మారుస్తారు అది సేవకుల పని అందుకే దేవుడు తన సేవకులను ఎన్నుకున్నాడు అందుకే దేవుడు తన సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు బుద్ధిని నేర్పించడానికి బుద్ధిని అనుగ్రహించడానికి మనం అనుకుంటున్నాం బుద్ధిమంతులు బుద్ధిమంతులు అందరూ బుద్ధిమంతులని అనుకుంటున్నారు కానీ వారికి తెలియకుండానే ఎలా బతుకుతున్నారు
బుద్ధిహీనంగా బతుకుతున్నారు. అదే ఈరోజు మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ సందేశం మిస్ అయితే మీ జీవితంలో చాలా మిస్ అవుతారు. అందుకే కాన్సన్ట్రేషన్గా వినండి. మనుషులు ఇక్కడే ఉండండి, అదన్నమాట. మీకు మీరు చాలా తెలివైన వాళ్ళు, మీరు నాకంటే ముందు చెప్పేస్తున్నారు. రైట్, అలా ఉండండి. అలా ఉండడం వల్ల ఏమవుద్దంటే, ఈ సభకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇక్కడికి మనం ఎందుకు వచ్చాం? ఖాళీ కుండలుగా వచ్చి, వట్టి కుండలుగా వచ్చి, హృదయాన్ని నింపుకొని వెళ్ళడానికి వచ్చాం. అంతే తప్ప ఖాళీ కూర్చొని, కుర్చీలో ఉంది కదా, ఖాళీ ఉంది కదా, కూర్చొని వెళ్ళిపోదామని ఎవరు రాలేదు కదా. కదా మనం వచ్చామంటే ఒక ఒక అవసరం ఉంది. ఇక్కడ ఒక అవసరం ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మనకంటూ కొంత మేలు జరగాల్సి ఉంది, అందుకే వచ్చాం ఇక్కడికి. సో ఆ మేలు పొందుకొని వెళ్ళాలి తప్ప అది విడిచిపెట్టుకుని వెళ్ళకూడదు. ఆ కుండ నిండా నిండు కుండతో వెళ్ళాలి తప్ప ఓటి కుండగా వెళ్ళకూడదు. రైట్. ఇప్పుడు బుద్ధి అనగానే మనం ఏమనుకుంటామంటే, ఎవరు బుద్ధిమంతుడు అని సమాజాన్ని అడిగాం అనుకోండి, ఎవరు బుద్ధిమంతుడు? అమ్మాయిల గురించి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే, ఇంటి దగ్గర దించిన తలండి నరసాపురం కాలేజీకి వెళ్ళేదాకే ఎత్తదండి. మళ్ళీ నరసాపురం కాలేజీలో దించిన తల ఇంటికి వచ్చేదాకా ఎత్తదండి. మరి మధ్యలో ఏ గొప్పులన్నా తగులుతాయో ఏందో, ఏ గోర్లన్నా లేచిపోతాయో, మరి లేకపోతే ఏదైనా గుద్దేసి వెళ్ళిపోద్దాం. మరి తల ఎత్తకపోతే ముందేమొస్తుంది, ఎలా తెలుస్తుంది? అంటే తలెత్తుకు తిరిగే వాళ్ళందరూ బుద్ధిహీనురాళ్ళా ఏంటి మీ లెక్కల్లో? నాకు అర్థం కాదు. ఈ సమాజం లెక్కల్లో తలెత్తుకు తిరిగే ఆడవాళ్ళందరూ బుద్ధిహీనులు, తల దించుకు తిరిగే వాళ్ళే బుద్ధిమంతులేనా? పిచ్చి లెక్కలు కాదా అవి? అంటే చెప్పడానికి బుద్ధిమంతురాలు అని చెప్పడానికి వీళ్ళు వాడే భాష ఎలా ఉంటుందంటే, గొర్రె తలదించుకున్నట్టు మా అమ్మాయి కూడా తలదించుకునే వెళ్ళిపోద్దండి బుద్ధిమంతురాలు. అది వీళ్ళు బుద్ధిమంతులు అని చెప్పడానికి వాడేటువంటి ఆ క్వాలిఫికేషన్స్లో అదో క్వాలిఫికేషన్ అనమాట వీళ్ళకి. ఇంకా రెండో పాయింట్, అబ్బాయిల దగ్గరికి వచ్చి ఎలాంటి వాడంటే, అసలు మా వాడు జతలే లేవండి. అంటే జతలు లేకపోతే బుద్ధిమంతుడా? ఎవరి జతకి వెళ్ళడండి, అలా ఇంట్లోనే పడి ఉంటాడు. అండ్ ఇంట్లో పడి ఉంటే ఎవరు మరి బుద్ధిమంతుడా? బుద్ధిమంతుడు లెక్క, మనకు లెక్క అంతే. మళ్ళీ అంటారు కదా, నోట్లోంచి మాట కూడా రాదండి బాబు. ఏమి రాదట? మాట రాదా? పులికి సింహానికి కూడా మాట రాదు మరి, పీక పట్టుకుని అంటే వదలవు. మాట రానంత మాత్రాన బుద్ధిమంతులే. మన లెక్కలు అలా ఉన్నాయి, మరి ఏం చేస్తాం? అసలు నోట్లోంచి మాట కూడా రాదండి, మౌనంగా ఉంటాడు బిడ్డ, మౌనంగా ఉంటాడు. కాబట్టి ఎవరు బుద్ధిమంతుడు? జీతం అంతా తెచ్చి వాళ్ళ అమ్మ చేతిలో పెడతాడటండి, ఇంకంతకంటే ఏం కావాలి? రేపటి నుంచి పెళ్ళం చేతిలో పెడతాడు. అందుకని జీతమంతా తెచ్చి అమ్మ చేతిలో రూపాయి కూడా వాడుకోడండి మా వాడు. సోడా తాగాలన్నా జీతమంతా తెచ్చేసి మళ్ళీ అందులో అమ్మ ఒక రూపాయి ఇస్తావా? రూపాయికి ఎవడు ఇవ్వట్లేదేమోలే, 5 రూపాయలు ఇస్తావా? వెళ్ళి ఏం దాగొస్తాను, సోడా దాగొస్తానని అమ్మనే పర్మిషన్ అడుగుతాడండి. అంత మంచోడండి మా వాడు, బుద్ధిమంతుడు. ఇవేనా ఈరోజు సమాజం నేర్చుకున్న క్వాలిఫికేషన్స్? 10 రూపాయలు ఇస్తే మళ్ళీ ఆ 10 రూపాయలు నెమ్మదిగా మళ్ళీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాడు కదా, అసలు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టడండి మా వాడు. అయితే చాలా బుద్ధిమంతుడు అండి. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు? ఇలా చెప్పుకు తిరుగుతున్నాను తప్ప దేవుణ్ణి ఎప్పుడైనా అడిగావా? మన లెక్కలు, మన పద్ధతులు, మన పత్రాలు, మన సిద్ధాంతాలు, మన ఆలోచనలు తప్పితే ఏ రోజైనా దేవుణ్ణి, బైబిల్ని, ప్రభువా అసలు బుద్ధిమంతుడు ఎవడు ప్రభువా? ఎవడు ప్రభువా బుద్ధిమంతుడు? తలదించుకుపోయేవాడు బుద్ధిమంతుడా? మాట్లాడని వాడు బుద్ధిమంతుడా? మౌనంగా ఉండేవాడు బుద్ధిమంతుడా? డబ్బులు ఖర్చు పెట్టని వాడు బుద్ధిమంతుడా? స్నేహాలు లేనివాడు బుద్ధిమంతుడా? డబ్బు బాగా సంపాదించేసేవాడు బుద్ధిమంతుడా? కోట్లు కూడబెట్టిన వాడు బుద్ధిమంతుడా? ఎవరు ప్రభువా బుద్ధిమంతుడు? చెప్పు ప్రభువా, మాకు వివరించు ప్రభువా అని ఏనాడైనా మనం బైబిల్ని అడిగామా బుద్ధిమంతుడు ఎవరని అడిగామా? అడిగామా? అడగలే. మరి ఎవరిని అడిగాం? ఈ లోకాన్ని అడిగాం. ఈ లోకాన్ని అడిగితే లోకం చాలా రకాల నిర్వచనాలు ఇస్తుంది, రకరకాల నిర్వచనాలు ఇస్తుంది లోకం. లోకం ఎప్పుడు ఎవరిని బుద్ధిమంతుడు అంటుందో తెలీదు, ఎవరిని బుద్ధిహీనుడు అంటుందో తెలీదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిబుచ్చుతూ ఉంటారు. కాసేపు వాళ్ళని మంచోళ్ళు అంటారు, కాసేపు వీళ్ళని మంచోళ్ళు అంటారు, కాసేపు వాళ్ళని తిడతారు, కాసేపు వీళ్ళని తిడతారు. మొత్తానికి ఎవడో మంచోడు కాదు ఇక్కడ, ఎవడూ పర్ఫెక్ట్ కాదు, ఎవడూ సరైనోడు కాదు. కానీ
అందరూ ఏమనుకుంటారంటే నేను చాలా మంచోడిని, నేను చాలా బుద్ధిమంతుడిని, నన్ను మించిన బుద్ధిమంతుడిని ప్రపంచంలో ఎవడు లేడనుకుంటారు. కాబట్టి ప్రియులరా, మన సొంత ఆలోచనలు కాకుండా మనం ఎప్పుడు కూడా బుద్ధి గురించి మాట్లాడాలి అంటే మనం ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడగాలి? దేవునిని అడగాలి, లేదా ఆయన వాక్యాన్ని అడగాలి. వాక్యము ఏమై ఉండెను? దేవుడై ఉండెను. కాబట్టి మనం ఎవరిని అడగాలి? వాక్యాన్ని అడగాలి. ప్రభువా, బుద్ధిమంతుడంటే ఎవరు ప్రభువా అని అంటే వాక్యం చెబుతుంది ఆశ్చర్యపోతాం. కొన్ని సంగతులు అసలు బుద్ధి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్పాడో కొన్ని సంగతులు మనం దైవ గ్రంథంలో నుండి చూద్దాం. ఒకసారి అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథం 4:22 ఒకసారి చూద్దాం. నా జనులు అవివేకులు వారు నన్ను ఎరుగరు. నన్నంటే ఎస్, నన్నంటే దేవునిని. నా జనులు అవివేకులు వారు నన్ను ఎరుగరు. రెండో పాయింట్, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలుసు గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. పాయింట్ నెంబర్ వన్, దేవుణ్ణి ఎరుగని వాడు ఏమి లేనివాడట? బుద్ధి లేనివాడు. అదే రాయబడింది అక్కడ. నన్ను ఎరుగుటకు వారికి, వారు అవివేకులు, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు. ఎందుకు ఎరుగరు అంటే బుద్ధి లేకపోవటం వల్ల వారు నన్ను ఎరుగరు. బుద్ధి లేదు వాళ్ళకే. మరి బుద్ధి ఉంటే ఎరిగేవారే కదా. బుద్ధి ఉంటే ఎరుగుదురు. బుద్ధి లేదు కాబట్టే దేవుని ఎరుగక ఏమైపోతుంది ఈ సమాజం చూడండి. దేవుని ఎరుగని సమాజాన్ని మీరు చూడండి. దేవుడు అంటే భయం ఉందా ఈ సమాజానికి? లేదు. భక్తి ఉందా? లేదు. భ్రష్టు పట్టిపోతుంది ఈ సమాజం. ఏమ రైట్ ఆర్ రాంగ్? 100% రైట్. భ్రష్టు పట్టిపోతుంది ఈ సమాజం. ఎందుకు భ్రష్టు పట్టిపోతుంది అంటే దైవ భయం లేదు, దైవ భీతి లేదు కాబట్టి. దేవుడున్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను అడుగుతాడు, ఏదో ఒక రోజు లెక్క అడుగుతాడు. నేను చేసే ప్రతి పనికి నిలబెట్టి కడిగేసి ఉప్పు పాత్రే చేస్తాడు అన్న ఆలోచన మనుషుల్లో లేకపోవటం వల్ల మొత్తానికి భయం భక్తి లేకుండా తిరుగుతున్నారు. ఒక్కరిలో కూడా భయం కనబడట్లా. ఎందుకు భయం లేదు అంటే వాళ్ళలో బుద్ధి లేదు కాబట్టి. అందుకే నన్ను ఎరుగరు అన్నాడు. అంటే దేవుని ఎరిగిన వాడు బుద్ధిమంతుడు పరిపూర్ణంగా. నటుడు వేషధారి కాదు. మళ్ళీ వేషధారితనంతో ఉండి నటనతో ఉండి దేవుళ్ళో ఉన్నామని చెప్పుకున్నా వ్యర్థమే. జీవించుచున్నావన్న పేరున్న మృతుడు అయిపోతావు. దాన్ని కూడా దేవుడు అంగీకరించడు. ఇఫ్ యు ఆర్ ఏ రియల్ బిలీవర్, నువ్వు నిజంగా విశ్వాసివైతే గాడ్ విల్ యాక్సెప్ట్ యూ. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఒకవేళ నువ్వు నిజంగా బిలీవర్ కాకపోతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడు. అందుకే మొదట బుద్ధిమంతుడైన వాడు ఏం చేయాలట? ఎవరిని ఎరగాలట? దేవుణ్ణి ఎరగాలి. బుద్ధిమంతుడు దేవుణ్ణి ఎరిగే ప్రయత్నం చేస్తాడు. దేవుణ్ణి తెలుసుకోవటానికి ప్రయత్నపడతాడు. దేవుణ్ణి తెలుసుకోవటానికి తపన పడతాడు. అతడు బుద్ధిమంతుడు. సమాజంలో దేవుడు అన్న పదాన్ని వెతకటానికి మొదలు పెడితే దేవుడే కనబడతాడా? దేవుళ్ళు కనబడుతున్నారా సమాజంలో? ఎవరు కనబడుతున్నారు సమాజంలో? దేవుళ్ళు కనబడుతున్నారు. ఒక్క దేవుడే ఉన్నాడా ఈ ప్రపంచంలో? మనుషుల్లో ఈ ప్రపంచంలో ఒక్క దేవుడే ఉన్నాడా? లేదు. వందలాది దేవుళ్ళు ఉన్నారు, కోట్లాది దేవుళ్ళు ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతా దాదాపు 200 దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాల్లో కొన్ని వందల వేల దేవుళ్ళు ఉన్నారు. మరి అన్ని అంతమందిలో నిజమైన వారు ఎంతమంది ఉంటారు? ఒక్కరే. తండ్రి అయిన దేవుడట ఒక్కడే అని బైబిల్ చెప్పింది. దేవుడు ఒక్కడే. నువ్వు వందలు వేలుగా నువ్వు విడగొట్టుకున్నావు కానీ దేవుడు ఒక్కడే. ముక్కలు చెక్కలు నువ్వు చేసావు కానీ దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుణ్ణి ఎవరు ఎరుగుతారట? బుద్ధిమంతుడైన వాడు ఎరుగుతాడు. అంటే వెతుకుతాడు. ఆ వెతుకులాటలో దేవుణ్ణి కనుగొంటాడు. అందుకే నన్ను ఎరుగుతాడు కాబట్టి ఆ బుద్ధిహీనులు నన్ను ఎరగరు అని ఒక మాట చెప్పి అంటున్నారు ఆయన. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. బుద్ధిహీనుడికి ఉండే మరో లక్షణం ఏంటంటే మూఢత్వం. మూఢత్వం అంటే ఇంక ఎవరి మాట వినని
మూఢత్వం అన్నమాట, మూర్ఖపు స్వభావం. వారు మూఢులైన పిల్లలు నన్నేరు గారు. నెక్స్ట్, వారికి తెలివి లేదు. కీడు చేయటకు వారికి తెలుసట, బాగా తెలుసట. ఏం చేయడం? కీడు చేయడం. కానీ ఏం తెలియదట వాళ్ళకి? మేలు చేయుటకు వారికి ఏం సరిపోవట్లేదంటే బుద్ధి సరిపోవట్లేదు. చూడండి, ఇలాంటి నీచమైన స్వభావాలను గురించి ఇక్కడ దేవుడు వ్రాయించాడు. బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అంటాడు. బుద్ధిహీనత అనున్నది ఏంటది? బొబ్బలు పెట్టున్నది. అలాంటి బుద్ధిహీనత చాలామంది కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి వారు నష్టపోతారు. వాళ్ళు ఏమైపోతారట? నష్టపోతారు. ఇంకొన్ని మాటలు మనం జాగ్రత్తగా చూడగలిగితే, ప్రేమైన దేవుని పిల్లారా, ఇంకొన్ని మాటలు మనం చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, సామెతల గ్రంథం అందరూ మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి, వ్రాయబడిన దేవుని మాట ఎంత సత్యమో, ఎంత లోతైన జ్ఞానాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 15:24 చూద్దాం. సామెతల గ్రంథం 15:24 కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును అన్నాడు. చూడండి, బుద్ధిమంతుడు ఏం చేస్తాడటండి? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని తపన పడతాడట. అంటే ఎవడైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని, క్రిందనంటే ఈ మట్టిలోని కాదు, పాతాళ లోకంలోని, ఊర్ధ్వలోకం, భూలోకం, పాతాళలోకం, ఆ పాతాళ లోకంలో ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆ క్రిందనున్న ఆ పాతాళ లోకంలోని బాధను తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఏం చేశాడట? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుంటాడట. పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకునేవాడు ఎవడు? బుద్ధిమంతుడు. మరి బుద్ధిహీనుడెవడు? జారస్త్రీ ఉండు ఛాయలకు పోకుము, బుద్ధి లేని పడుచువాడొకడిని నేను అక్కడ చూచితనంటాడు. ఎవడట వాడు? బుద్ధి లేని పడుచువాడు. అలాంటి బుద్ధి లేని పడుచువాడిని ఒక్కడిని చూశాను. చాలామంది యవనస్తులు ఉంటారు లోకంలో, చెప్పినా వినపడదు వాళ్ళకి, ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఒకవేళ మనం చెప్తుంటే వాళ్ళకి చేదస్తులు అనిపిస్తుంది. ఎక్కువ చెప్పామనుకోండి మనం ఏమవుతారు? వాళ్ళు తిరగబడతారు, మళ్ళీ తిరగబడతారా తిరగబడరా? ఎక్కువ చెప్పకూడదు వాళ్ళకి, యవనస్తులకి. చెప్పే కొలది వాళ్ళకి ఏమొచ్చేస్తుంటుంది? కోపం వచ్చేస్తుంటుంది. ఏ నాకు చెప్పొద్దు, నువ్వు నీ పని చూసుకో, నాకు చెప్పేంత దానివి కాదు, నాకు చెప్పేంత తోడువి కాదు, నువ్వు నీ పని చూసుకో అని అంటారనరా? ఖచ్చితంగా అంటారు. కానీ బుద్ధిమంతుడు అలా ఉండడట. పరమునకు పోవు జీవ మార్గాన నడుచుకుంటాడట. ఎందుకు పరమునకు పోవు జీవ మార్గాన నడుచుకుంటాడంటే క్రింద పాతాళం ఉంది. దేవుని ఎరుగకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే, దేవుని మార్గాలలో నడవకపోతే నేను ఖచ్చితంగా మరణం తర్వాత ఆ పాతాళ లోకానికి వెళ్ళి తీరాల్సిందే అని అర్థం చేసుకున్న బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున, జీవమార్గమున అనగా నీతి మార్గమున, యేసుక్రీస్తు మార్గమున, సత్య మార్గమున, సుబోధ సంబంధమైన ఉత్తమ మార్గాలలో నడుచుకునేవాడు బుద్ధిమంతుడు. ఇష్టం వచ్చినట్టుగా చీకటి సంబంధమైన మార్గాలలోనికి, లోక సంబంధమైన మార్గాలలోనికి వెళ్ళిపోయేవాడు బుద్ధిహీనుడు. రెండు పాయింట్లు వచ్చాయి మనకి. లోకం చెప్పే బుద్ధి వేరు, దేవుడు చెప్పే బుద్ధి వేరు. లోకం యొక్క కొలతలు వేరు, దేవుని కొలతలు వేరు. ఎందుకంటాడు? నా ఆలోచనలు మీ ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందిరా నాయన అంటాడు. నా ఆలోచనలు అక్కడెక్కడో ఉంటాయి, మీ ఆలోచనలు ఎక్కడో మట్టిలో ఉంటాయి, ఇంత కిందకు ఉంటాయి. కానీ నిజంగా మీరు జ్ఞానవంతులైతే ఆలోచించండి, ఈ జీవితమే జీవితం అని మీరు నమ్ముతున్నారా చెప్పండి? ఈ జీవితమే జీవితం, దీని తర్వాత జీవితం లేదనుకుంటున్నారా మీరు? దీని తర్వాత జీవితం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? ఎస్, క్రైస్తవుడైన ప్రతివాడు చెప్తాడు ఈ జీవితమే జీవితం కాదు, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉందే. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. అమాయకులైన పిల్లలారా, మీరు అనుకుంటున్నారు ఈ లోకమే శాశ్వతమని. నో,
ఈ లోకం కానీ ఈ లోకంలో ఉన్న మీ జీవితం కానీ శాశ్వతం కాదు. ఇక్కడ కొంతకాలం మాత్రమే మీరు ఉండడానికి వచ్చారు. ఇక్కడ ఉండగా మీరు దారి తప్పితే తప్పకుండా నష్టపోతారు. కాబట్టి ఇక్కడ ఉండగానే మీరు సత్య మార్గాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఉండగానే మీరు నీతి మార్గాన్ని వెంబడించాలి. ఇక్కడ కరెక్ట్గా నిచ్చెనెక్కితేనే మీరు పైకి వెళ్తారు. ఇక్కడ నిచ్చెనెక్కకపోతే మీరు పైకి వెళ్ళరు. అందుకే ఇదిగో జీవమును మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను, ఉత్తమమైన మార్గం ఏదో పరిశోధించి తెలుసుకో, మేలైన మార్గం ఏదో శోధించి తెలుసుకో, నీ బ్రతుకుకి ఏది కావాలో ఇక్కడే నిర్ణయం తీసుకో. దారి తప్పిపోయావా, మళ్ళీ ఇక్కడికి రావాలన్నా రాలేవు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకో అన్నాడు. మనం ఏమనుకుంటాం అంటే ఈ జీవితమే జీవితం అండి, ఈ జీవితం అయిపోయి ఇంకా జీవితం ఏముందండి. సినిమా కవులు కూడా ఏమని రాస్తారు పాటలో, సత్తే ఏ గొడవ లేదట, సత్తే ఏ గోళ లేదట. సినిమా కవులు అలాగే రాస్తున్నారు, మన పిల్లలకి అదే నేర్పిస్తున్నారు. వీళ్ళు అవి పాడుకుంటూ తిరుగుతారు. ఏమనంటే ఇంకే గొడవ లేదండి, చచ్చిపోతే ఇంకే గోళ లేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటాడు, అరే నాయన దేవుడి పాట ఎలా ఉంటుందంటే, సత్తేనే గొడవ అంతా ఉంది, సత్తేనే గోళంతా ఉందా దేవుడి పాట. మరంతే మరి దేవుడైతే అదే చెప్తున్నాడు, అరే నాయన అసలు గొడవ అంతా ఎక్కడుంది, చచ్చాకనే ఉందిరా నాయన అసలు గొడవ అంతా, చచ్చాకనే ఉంది. దేవుని లెక్కలు మనిషి లెక్కల కంటే వింతగా ఉంటాయండి. ఒక దొంగడు ప్రాణాలతో దొరికాడు అనుకోండి, పోలీసుడు కేసు ఓపెన్ చేస్తాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఏం చేస్తాడు, అడి మీద కేసు ఓపెన్ చేస్తాడు, కేసు బుక్ చేస్తాడు. ప్రాణాలతో దొరికితే దొంగతనం చేసినోడు, అదే ఆ దొంగతనం చేసినోడు పరిగెత్తి 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 పారిపోతూ ఏ లారీ కింద పడి చచ్చిపోడు అనుకోండి, పోలీసు ఏం చేస్తాడు, ఇప్పుడు కేసు క్లోజ్ చేస్తాడు, ఓపెన్ చేయడు ఇంకా. ఎందుకంటే వాడు ఏమైపోయాడు, పోయాడు కాబట్టి కేసు ఏం చేస్తాడు, క్లోజ్ చేస్తాడు. కానీ విచిత్రం చెప్పనా, మనం చచ్చిపోయాక దేవుడు కేసు ఓపెన్ చేస్తాడు, క్లోజ్ చేయడు. పోలీసుడేమో కేసు ఏం చేస్తాడు, క్లోజ్ చేస్తాడు భూమి మీద. మరి అక్కడ దేవుడు ఏం చేస్తాడు, కేసు ఓపెన్ చేస్తాడు. అది అంత తేడా ఉంది నాయన భూమికి ఆయన దగ్గరికి, నీకు నాకు అంత తేడా అన్నాడు. అందుకే మనం ఇక్కడ ఉన్నంతసేపు ఊరేగుతో ఏ గొడవ లేదు, ఏ గొడవ లేదు, ఏ గొడవ లేదని ధనవంతులు అలాగే అనుకున్నాడట, ఏ గొడవ లేదు, ఏ గొడవ లేదనే తిరిగాడట. సన్నపు నార వస్త్రాలు వేసుకొని ప్రతిదినం నచ్చింది తింటూ నచ్చినట్టు బతుకుతూ ఇష్టం వచ్చినట్టు జీవించాడు దేవుని భయం లేకుండా, ఇష్టం వచ్చినట్టు బతికాడు దేవుని వైపు చూడకుండా, ఇష్టం వచ్చినట్టు. బుద్ధిహీనుడు అన్నవాడు ధనవంతుడు, ధనవంతుడు బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు కాదు. ఎందుకంటే పరమునకు పోవు జీవ మార్గం అతడు నడుచుకోలేదు, దేవుణ్ణి ఎరగలేదు. కీడు చేయటానికి నేర్చుకున్నాడు తప్ప మేలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోలేదు. ఈ బతుకు ఎంతకాలం ఉంటుందనుకున్నాను, ఇంజనీరు అయినా ఎంత గొప్ప ధనవంతుడు అయినా ఎంత గొప్ప ఉద్యోగస్తుడు అయినా ఎంత గొప్ప వ్యాపారవేత్తమైనా నీ బ్రతుకు కాలంలో నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా వదిలేళ్ళిపోతావా, బ్యాగ్లో సతికెళ్ళిపోతావా, ఏం చేస్తావు, వదిలేళ్ళిపోతావా, బ్యాగ్లో సతికెళ్ళిపోతావా, వదిలేసి వెళ్ళిపోతావు, వట్టి దేహంతో వచ్చావు, వట్టి దేహంతో వెళ్ళిపోతావు, మొలతాడు కూడా ఉంచరు, కత్తిరించి పంపేస్తారు. పోను ఒంటి మీద బంగారు ఉంగరం పెట్టుకున్నావు కదా, 20 ఏళ్ళ నుంచి ఉందండి ఉంగరం అంటే అలా వదిలేస్తారా, కొబ్బరి నూనె రాసి ఆముదం రాసి మరీ లాగేస్తారు బయటికి. ఒకవేళ శవం ఏమైనా ఉబ్బిపోయింది అనుకోండి, ఏ చేరులో అయినా పడిపోయి ఏళ్ళు కత్తిరించని తీసేస్తారు తప్ప ఆ ఉంగరం మాత్రం నీ శవం లోపల పెట్టరు. అవసరమైతే ఏళ్ళు కత్తిరించి ఉంగరం తీసి మళ్ళీ ఫెవికి ఎక్కేసి అంటించేస్తారు. ఏముంది, ఎలాగ చచ్చావు కదా, కత్తిరించిన నొప్పురాదు కదా, అరవవు కదా, మత్తు కూడా ఇవ్వక్కర్లేదు. మామూలు బతుకున్నప్పుడు లాగుతుంటామ్మా, మమ్మల్ని నొప్పి నొప్పి మెలుగ తీయి అంటావు. చచ్చాకైతే ఇంకేం లేదు, కొడవలతో కోసేసి తీసేసి మళ్ళీ శుభ్రంగా అంటించేస్తారు, లేకపోతే ఏదో డెట్ కట్టేస్తారు, లేకపోతే పెట్టిలో వేలు పక్కన పడేస్తారు. అంతే, ఏముంది, అవసరం లేదు. ఇంక నువ్వు నిన్ను మొత్తం నిన్నే మట్టిలో పెట్టేస్తావు, నీ వేలు లెక్కే ఉంది. సో అలా సాగనంపేస్తారు. ఏది పట్టుకెళ్ళవు, ఏది పట్టుకెళ్ళవు, ఇది సత్యం. మరి ఇంత సత్యం తెలిసినప్పుడు నువ్వు ఏది పట్టుకెళ్లకుండా దేవుని ఎద్దకెళ్ళి నిలబడాలి, దేవుని ఎద్దకెళ్ళి నిలబడాలి. వెళ్ళి ఏం చెప్పాలి, నీ క్రియల ఫలితాన్ని అనుభవించడానికి ఆయన ముందుకెళ్ళి నిలబడాలి. ఈ ధనవంతుడు కూడా బతికినంత కాలం జెండపై కప్పరేజ్ అన్నట్టు బతికేశాడు, ఎంజాయ్ అనుకున్నాడు అంతే, హ్యాపీగా నచ్చిన పని చేసుకుంటూ నచ్చినట్టు నా ఇష్టం. నన్ను ఎవడు అడిగేది, నా డబ్బు నా ఇష్టం, నా సొంతం, నా లోకం, నా ప్రపంచం. నీ శరీరం దేవుడిదే, నీ బ్రతుకు దేవుడిదే, నువ్వు అనుభవిస్తున్న నీ ప్రకృతి అంతా ఎవరిది, దేవుడిది. నీకు ఇచ్చిన ఆయుష్ దేవుడిది, చివరికి నువ్వు తీసుకుంటున్న ఊపిరి కూడా దేవుడిది, నువ్వు నడుస్తున్న నేల దేవుడిది, నువ్వు తింటున్న
తండ్రి దేవుడిది, నువ్వు అనుభవిస్తున్న ప్రకృతి అంతా ఆయనది, చివరికి నాది నాది నాదని ఊరేగుతున్న నీ దేహం కూడా ఆయనదే. నీ గుండె కొట్టుకుంటుందంటే నువ్వేం ఛార్జింగ్ పెట్టట్లేదు నీ ఫోన్కి పెట్టినట్టు దానికి. కానీ ఛార్జింగ్ పెట్టకపోయినా లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని కొట్టుకుంటుందా? నువ్వు డబ్బు 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 అని తిరుగుతున్నా, లబ్బు డబ్బు లబ్బు డబ్బు అంటుంది. కొట్టుకుంటుందా లేదా? కొట్టుకుంటుంది. నువ్వు తిన్న అన్నాన్ని ఎముకలు ఎముకలే మింగేస్తుంటావు ఒక్కోసారి. పీతలు పీతలు తినేస్తావు, రొయ్యలు రొయ్యలు తినేస్తావు, చేపలు చేపలు తినేస్తావు, మేకలు మేకలు పోతాయి లోపలికి, గొడెలు పోతాయి లోపలికి. ఇక చైనా వాళ్ళకి అయితే కుక్కలు పందులు ఎలకలు అన్నీ పోతున్నాయి గబ్బిలతో సహా. అయినా కూడా లోపల ఏమవుతుంది? జీర్ణ వ్యవస్థ అరిగిస్తుంది. ఆ టెక్నాలజీ ఎవరిది? దేవుడిదే. నీదేం కాదు, తినడం వరకే నీ పని, అరిగించుకోవడం నీ పని కాదు. అదే అరగాలి, అదే బలంగా మారాలి, అదే రక్తంగా మారాలి, అదే నరాల్లోకి వెళ్ళాలి, అదే అరికాలు మొదలుకుని నడినంత వరకు నీకు శక్తిని సత్వమును ప్రసాదించాలి. ఆ బలంతోనే నువ్వు ఏం చేసినా చెయ్యాలి. నువ్వు తాగి తందనాలు అడిగినా, పరికమాల పనులు చేసినా, పోరంబోగు పనులు చేసినా, నీచమైన బతుకు బతికినా ఆ శక్తితోనే చేయాలంటే శక్తి ఎవరిది మరి? దేవుడిది. నా ఇష్టం అంటావా ఇప్పుడు? కూలిచ్చే యజమానే నా ఇష్టం అంటే తొంతడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నా ఇష్టం అంటే కూలిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? నీ ఇష్టమంటే నా దగ్గర జీతానికి వచ్చినాడు, నాకు నచ్చినట్టు చేయంటాడు యజమాని. మరి పరలోకపు యజమాని ఏమంటాడు మనల్ని? నా ఇష్టం అంటే ధనవంతుడు ఎలాగే అనుకున్నాడు, నా ఇష్టం, నన్నెవడు అడిగేది అనుకున్నాడు, నన్నెవడు అడిగేది నా ఇష్టం అనుకున్నాడు, అలా అనుకుని బతికేశాడు. ఒకనొక రోజు అన్నీ విడిచిపెట్టి బుద్ధిహీనత వలన, బుద్ధిహీనత అనున్నది బొబ్బను పెట్టునది. బుద్ధిమంతుడైతే పరమనకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు, కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని. కానీ ఈ ధనవంతుడు బుద్ధిహీనుడు గనుక కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలన్న బుద్ధి అతనికి లేదు గనుక ఆ పాతాళ లోకానికి జారిపోయాడు, వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు. బుద్ధిహీనత, బుద్ధిహీనత. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు జైల్లో శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళందరూ బుద్ధిమంతులు అంటారా బుద్ధిహీనులు అంటారా? చాలామంది అంటే నిరపరాధులు కాదులేండి, అపరాధుల గురించి అడుగుతున్నాను. కొంతమంది నిర్దోషులు కూడా శిక్ష పడవచ్చు, దొంగతనం ఇరికించేసి ఉండొచ్చు ఎవరొకళ్ళు, వాళ్ళ గురించి వదిలేద్దాం. నిరపరాధులు ఉంటారు కదా, నిర్దోషులు, దోషులు ఉంటారు కదా, దోషులు అపరాధులు. ఆ దోషులు అపరాధులు ఈరోజు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అందామా బుద్ధిమంతులు అందామా? బుద్ధిహీనులే, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే జైలుకి ఎప్పుడు వెళ్తామండి మనం? వెళ్ళిపోతాం ఏంటి జైలుకి? మనం వెళ్తామా జైలుకి? మనం వెళ్ళాం, మనం ఎందుకు వెళ్తాం జైలుకి? జైలుకి వెళ్ళాడంటే ఏదో పనికిమాలి పని చేసి ఉండాలి. ఏదో పనికిమాలి పని చేస్తేనే తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు. మంచి వాళ్ళు ఎందుకు పెడతారు? అడేదో పనికిమాలి పని చేశాడు. ఎందుకు ఆ పనికిమాలి పని చేశాడు? బుద్ధిహీనత లోపల రాజ్యం వెళ్తుంది కాబట్టి. అదే బుద్ధిమంతుడైతే అలాంటి పనికిమాలి పనులు చేయకుండా, నేను చేస్తున్న పని రైటా రాంగా కరెక్టా కాదా, చేయొచ్చా చేయకూడదా, చెప్పొచ్చా చెప్పకూడదా, మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, ఇన్ని ఆలోచిస్తాడు. అదే బుద్ధిమంతుడికి బుద్ధిహీనుడికి ఉన్న తేడా. ఇప్పుడు బుద్ధిహీనుడట పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకోకుండా కిందనున్న పాతాళానికి వెళ్ళిపోయాడట బుద్ధిహీనుడు. అదే దేవుడు అంటున్నాడు, ఆ బుద్ధిహీనత ఉన్నది బొబ్బలు పెట్టినది. ఆ వేశ్య సందు దగ్గర తిరుగుతున్నాడట, బుద్ధి లేని పడుచువాడు అక్కడ సందు దగ్గర తిరుగుతున్నాడట. దాని ఇల్లు లోతైన గొయ్యది, పాతాళమునకు దారితీయనది, మరణమునకు దారితీయను. జాగ్రత్త, బుద్ధి లేని పడుచువాడా, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడుతుంది. ఆ వేటలో బలైపోతావు జాగ్రత్త, ఆ ఊరిలో చిక్కుకున్నవా నాశనమైపోతావు జాగ్రత్త అన్నాడు. మిక్కిలి విలువగల ప్రాణం పోతుంది జాగ్రత్త అన్నాడు. అంటే ఇదంతా ఎవరికి చెప్తున్నాడు? బుద్ధి బుద్ధి తెచ్చుకోమని చెప్తున్నాడు. బుద్ధి ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది తెలుసుకొనుడి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వచనంసారి చూద్దాం. నా కుమారుడా, జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. ఏమంటున్నాడు? నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకించుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము, అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. అంటే జ్ఞానోపదేశం ఆలకించాలంటే అది ఎవరి జ్ఞానోపదేశం? మనుషులది కాదు, ఎవరిది?
దేవునిది. దేవుని జ్ఞానోపదేశం ఆలకించాలట, రెండోది ఏం చేయాలట, వివేకము గల దేవుని బోధకు చెవి ఒగ్గాలట. వివేకము గల దేవుని బోధకు, అలా ఎవడైతే వివేకం గల దేవుని బోధకు చెవి ఒగ్గుతాడో అలా చెవి ఒగ్గిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. అలా చెవి ఒగ్గని వాడు నిత్య నాశనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఇక్కడే ఒక విలువైన సందర్భం రాశారు, చూద్దాం. మీకు చెప్పిన మాట అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం, అదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఎవడటి పడుచువాడు? బుద్ధి లేనుడట. బుద్ధున్నోడు, బుద్ధి లేనుడు. మనం ఇలాంటివి మాట్లాడుకోం, ఆస్తున్నోడు, ఆస్తి లేనోడు, అందం ఉన్నోడు, అందం లేనోడు, ఉద్యోగం ఉన్నోడు, ఉద్యోగం లేనోడు, కారున్నోడు, కారు లేనోడు, బంగ్లా ఉన్నోడు, బంగ్లా లేనోడు, డబ్బులున్నోడు, డబ్బులు లేనోడు, నోరున్నోడు, నోరు లేనోడు. ఇంతేనా మాట్లాడుకుంటారు? ఇంతే జనం? అంతే, అంతకు మించి ఉండదు. ఇంతకు మించి మాట్లాడుకోము మనం, అంతకు మించి జ్ఞానం లేదా. క్రైస్తవులు కూడా ఎలా తగలంటారంటే, పెళ్లి సంబంధానికి వెళ్ళాలి, అబ్బాయి బుద్ధిమంతుడా కాదా? ఏ బుద్ధి అది? మళ్ళీ మన లోకం ఇందాక మాట్లాడుకున్న బుద్ధి కాదు. వాక్యానుసారమైన బుద్ధి ఉందా లేదా అంటే అది ఆలోచించరు. మన క్రైస్తవులకు కూడా ఏం కావాలంటే, ముందు మన కులమా కాదా? మన కులం అయితే పెళ్లి చేద్దాం, మన కులం కాకపోతే వద్దు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, మనకి సరిపోతాడా సరిపోడా? ఎక్కడా? ఎత్తులోనా? ఎత్తులోనా కాదు, తోకాలు వేసుకుంటారట వీళ్ళు. మనకు తూగుతాడా అండి అంటారు. ఏమవ్వాలమ్మ వీళ్ళకి? తూగాల అంటే ఏది? ధాన్యం కాస్తారు కదా, తూస్తారు కదా కాటాలు, చెక్క కాటాలు, ధాన్యం బత్తాలు తూస్తారు, చెక్క కాటాలు ఎప్పుడైనా చూసారా? ఆ చెక్క కాటాలు ఎక్కిస్తారట అమ్మాయిని, అబ్బాయిని సరిగా తూగుతున్నారు లేదా అని. ఏదో వియ్యంకుడు వేపరాలు కూడా పక్కన ఎక్కుతారా? ఆ ధాన్యం ఎక్కి ధాన్యం కొలిచే కాటాల్లో, చెక్క కాటాల్లో. మరి ఇది వరకు అవే తెచ్చేవారు, రెండు కర్రలు ఉండేవి, ఈ ధాన్యం కొనుక్కునేవాళ్ళు చక్కగా వచ్చేవారు. అలా మొత్తం మొత్తం అందలో వచ్చేవారు, అదంతా వేసుకుని చక్కగా ధాన్యం బత్తలు పట్టుకెళ్ళి ఒకడు కాలితో తొక్కు పెట్టేవాడు కిందకి, దాని మీదకి ఎక్కించి వదిలేస్తే ఇంతంత కాటారాళ్ళు ఉండేవి. అవి వేసి ఎంత 100 కేజీలు వచ్చిందో, 50 కేజీలు వచ్చిందో, 80 కేజీలు వచ్చిందో చూసుకుని పట్టుకుపోయేవారు ధాన్యం. ఆ తూకమేనా మీరు చూసే తూకం? ఇంకేమైనా తూకాలు ఉన్నాయా? డబ్బు తూకం, వెండి తూకం, ఆస్తి తూకం, బంగారం తూకం, ఇల్లు తూకం, కట్న కానుకల తూకం, ఈ తూకాలన్నీ సరిపోతే ఓకే. ఉద్యోగం ఉంటే ఈడ్చున్నా పర్లేదు మనకి. మరి అలాగుంది ఈరోజు సమాజం. మంచి ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ ఉందండి, ఈడ్చిదే ఉందిలేండి, ఈ మధ్య మందులు వచ్చేసినాయి ఏంటండి, అదే తగ్గిపోద్ది. గవర్నమెంట్ జాబ్ ఉంది కదండి, ఏమంటే అబ్బాయి పీకల దాకా తాగి రోడ్డు మీద పడిపోతుంటాడంటే, పర్లేదండి మా అమ్మాయికి బండి నడపడం వచ్చండి, ఎక్కడ పడిపోయినా సెంటర్లో ఎక్కించుకుని తీసుకు తెచ్చేసుకుంటుందండి, పర్లేదండి. డబ్బులు బాగున్నాయి కదండి, 2 అంతస్తుల బిల్డింగ్ కట్టండి, 2 ఎకరాల పొలమాట నరసాపురంలో, కారు మీద తిరుగుతారట, శవాన్ని కూడా వెనకాలేసి తెచ్చేసుకొచ్చి డిక్కీలో కారు ఉంటే. మరి ఇంకేం కావాలండి? అన్ని రకాలు బాగున్నాయి కదా. మళ్ళీ మధ్య కొత్త ఫ్యాషన్ ఏంటంటే, అత్తగారు ఉండకూడదట, మామగారు ఉండకూడదట, ఆడపడుచు ఉండకూడదు, అనాథుడు అయి ఉండాలంటాడు. ఆడికి డిమాండ్ ఎక్కువ ఉందట ఇప్పుడు. నిజం, మీరు కావాలంటే చూడండి బయట సంబంధాలు కావడం అదే. పిల్లోడు అనాథుడు అయితే ఎగబడిపోతున్నారట కచ్చి పేసేయడానికి. ఎవరు లేరు? అత్తగారు లేదా? లేదండి బాబు, గొడవ లేదు. మామగారు కూడా చచ్చిపోయాడా? అమ్మయ్యా సంతోషం. ఆడపడుచు కూడా చచ్చిపోయిందా కరోనాలో? అవునండి, అందరూ చచ్చిపోయారట, ఏకాకిలా మిగిలాడట. అమ్మయ్యా గొడవ లేదండి బాబు, ఈ సంబంధం కోసం ఎదుగుతున్నాం, మా పిల్లకి సరైనడు దొరికాడు, మాకు ఇలాంటి కావాలి. అందరూ ఉండి నలుగురు ఉండి నలుగురితో 4 మాటలు ఆడుకుంటూ కలిసిమెలిసి హాయిగా సంతోషంగా చర్చికి వెళ్తూ హాయిగా బతికి కుటుంబం కావాలండి అనే వాళ్ళు లేరు ఈ రోజుల్లో, లేరు. పిల్లాడు విశ్వాస అంటే పిల్లనివ్వరు, పిల్ల విశ్వాస అంటే పిల్లనివ్వరు, పిశాచంటేనే ఇస్తారు ఇంకా. అంటే మనకి పిశాచులే కావాలి తప్ప ఎవరొద్దు? విశ్వాసులొద్దు, విశ్వాసులొద్దు. అలా తయారైపోయారు జనానికి కూడా ఇదే కావాలి. ఆ మధ్య ఒకళ్ళు ఇలాగే మాట్లాడితే నేను చెప్పా, ఆస్తుంది అంతస్తుంది అన్నీ బాగున్నాయని చేసావు, బళ్ళు వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు బళ్ళు అవ్వచ్చు, అన్నీ ఉన్నాడు, రేపు పొద్దున్న అడుక్కు తింటుపోతే ఏం చేస్తావు మరి అంటే, అబ్బాయి అలా ఉద్దేటండి, దేవుడు అలా చేస్తాడేటండి. దేవుడు మరి నీ వెనకాల తిరుగుతాడు, నీ మంచి విశ్వాసం అని
అలా చేతరెట్టిన దేవుడు చేతే నెబుకద్నెజర్ చేతే గడ్డి తినిపించాడు. మీ అల్లుడు అడుక్కు తింటాపోతే ఏం చేస్తావు చెప్పు మరి. అవి వద్దు, నువ్వు చూడాల్సింది నీతి, నువ్వు చూడాల్సింది బుద్ధి, నువ్వు చూడాల్సింది యథార్థత. కానీ ఆ కొలతలు లేవు చాలామంది బతుకుల్లో. మనిషి ఎలాంటోడు, కుటుంబం ఎలాంటిది, వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా, వాళ్ళ భక్తి పరులా కాదా, ఈ కొలతలు లేవు. మరేమున్నాయి మన కొలతలు అంటే, డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారాలు, తుచ్చమైన వాటి కోసం పరుగులు తీస్తున్నాం, తుచ్చమైనవి. అందుకే వాళ్ళకి ఎన్ని అలవాట్లున్నా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, ఆస్తుంటే చాలు, అన్ని కవర్ అయిపోతాయట. డబ్బునుడు ఏం చేసినా మంచోడేనట, డబ్బులినోడు ఎంత మంచిగా ఉన్నా పనికి మాలినోడేనట. ఇది ఈరోజు సమాజం నేర్చుకున్నది కదా. కాబట్టి అక్కడ అంటున్నాడు, ఆ యవనుల మధ్యలో నేను ఎవరిని చూశాను, బుద్ధి లేని పడుచోడిని ఒకడిని చూశాను. బుద్ధి లేనోడు వాడు బుద్ధున్నోడు కాదు, బుద్ధి లేనోడు. ఇలాంటి బుద్ధి లేనోళ్ళు అధికార మందిరాల మీద కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. హేరోదు ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కానీ హేరోదీని ఉంచుకున్నాడు తన తమ్ముని భార్య. బుద్ధున్నాడా బుద్ధి లేనోడా? బుద్ధి లేనోడు రాజయ్యాడు. అంటే కనకప్ప సింహాసనమున దేని కూర్చుండబెట్టారు, సునకమును కూర్చుండబెట్టారన్న పద్యానికి సరిగ్గా సరిపోతాడు ఈ హీరోద్ అనేవాడు. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్ వెళ్ళాడు, కొంచెం నాగలేటోడు అనమాట, అసలు వెనక మా మాటలు ఉండవు. వెళ్ళి చెప్పాడు ధైర్యంగా, దౌర్భాగ్యుడా నువ్వు చేసేది తప్పు, తమ్ముడు భార్య నుంచుకుంటావా దౌర్భాగ్యుడా అనేసరికి ఆవిడ కోపం వచ్చేసింది, కూతురికి నాట్యం నేర్పింది, వెళ్ళి డ్యాన్స్ చేశాడు, తలడు గందంతే. బుద్ధిమంతురాలా బుద్ధిహీనరాలా? తలడగల ఎవరు తల? బాప్తిస్మం ఇచ్చి యోహాను తల. ఎందుకు నీకు ఆ తల? ఏం చేసుకుంటావు? సోకిసలు పెట్టుకుంటావు బట్కెళ్ళి? ఏం చేసుకుంటావు తల? పగ, ప్రతీకారం. నన్నందుకు యోహాన్ ఏమైపోవాలి? చచ్చిపోవాలి. అతడు దైవజనుడు అంటాడు, అతడు దైవజనుడు, బుద్ధి చెప్తాడు, అతడు దేవుని పక్షాన మాట్లాడుతున్నాడు. నువ్వు పడాలి లేదా నీ బతుకు మార్చుకోవాలి. కానీ ఏమనుకుంది ఈవిడ? నేను పడను, నా బతుకు మార్చుకోను, అతన్నే హతం చేసేస్తాననుకుంది, చంపేసింది. ఇప్పుడు ఎక్కడుండుంటుంది? ఒక నీతిమంతుడి రక్తం ఆమె కుటుంబం మీదకి వచ్చింది. ఈరోజు ఒక బాధాకరమైన, వేదనకరమైన పరిస్థితిలో బహుమానం పొందుకుని వెళ్ళిపోయింది. తననే కాదు, తన కడుపున పుట్టిన గర్భఫలాన్ని కూడా పాడు చేసింది బుద్ధి ఈనురాలు. తన కూతురు బతుకు కూడా నాశనం చేసింది. ఆ డ్యాన్స్ నేర్పింది, వెళ్ళి డ్యాన్స్ ఆడమంది, డ్యాన్స్ ఆడింది. రాజు అడిగాను అందరి ముందు ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏ డబ్బులో బంగారం అడుగుద్దు అనుకుని ఉంటాడు. మా అమ్మ నడు వస్తానుండని వెళ్ళి అడిగి వచ్చింది. పళ్ళెవులో బట్టి ఇచ్చే మనం, మనకు యోహాను తల కావాలి. మన పగ ముఖ్యం, మనకి మన పగ ముఖ్యం, యోహాను తల కావాలి. సరే, యోహాను తల కొట్టించేసాడు, ఇచ్చేసాడు పళ్ళెలో పెట్టి పట్టుకెళ్ళి. పళ్ళెవులో పెట్టి తల ఎట్టుకెళ్ళిందంటే ఈ పిల్లంత కూర్రోళ్ళు చూడండి, ఉగ్రవాదులు బ్యాచిది. మరి అంతే కదా, ఎంత క్రూరత్వం ఉండాలి? అసలు మామూలుగా ఎవడైనా యాక్సిడెంట్ అయితేనే మనం కళ్ళతో చూడలేము, రక్తం కారిపోతుంటే. కొంచెం సౌమ్యులైన స్వభావం, సాత్వికమైన స్వభావం ఉందనుకోండి, ఎవరికైనా రక్తం కారుతుంటేనే బాబు అయిన కళ్ళుకి చెవులు కళ్ళు మూసుకుని దూరంగా జరుగుతారు. అదే వయసులో నీ పిల్లకి అసలు ఆభయం కూడా లేదంటే పళ్ళెల్లో పట్టుపోతున్నాడు, అది సారెట్టుకెళ్ళినట్టు. అది కొబ్బరి బోండమా తలకాయ? పళ్ళెల్లో పెట్టి పట్టుకెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ దగ్గరికి. అమ్మమ్మ తెచ్చిస్తానమ్మా, తెచ్చిస్తానమ్మా, తెచ్చిస్తాను ఐస్ క్రీమ్ కొట్టుకెళ్ళినట్టు. వాళ్ళ అమ్మ కూడా సంతోషంగా తీసుకుంది, భలే జరిగింది యోహాను, నీకు ఇలాగే జరగాలి. ఇంత కూర్లు. ఒక మాట అడుగుతా, ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. తల కొట్టించేసింది, అందులో పెట్టేసింది, యోహాన్ని చంపేసింది, పగ చల్లారిపోయింది. ఇప్పుడు ఈవిడ చంపకపోతే యోహాన్ గారు చావడా ఏటి? మీరు చెప్పండి, ఈవిడ చంపకపోతే యోహాను గారు చనిపోడా? ఏదో ఒకరోజు ఎలాగూ చనిపోతాడు. సరే, ఇంకో ప్రశ్న ఇప్పుడు, ఉత్తమమైన ప్రశ్న. చంపించిన ఈవిడ ఏమైనా కలకాలం బతికిందా? ఏమైంది? ఈవిడ కూడా ఏదో దిక్కుమాలి చావసి వచ్చే ఉంటుంది. మరి ఆ చేసిన పాపం ఎక్కడ పోద్ది? యజబేలుతో ఏమన్నాడు ప్రవక్త? నీ కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాకుతాయి దౌర్భాగ్యురాలా అన్నాడు. అంతే, నువ్వు చేసిన పాపిష్టి పనికి నీకు కూడా ఎలాంటి గతి పడుద్ది? ఏ చోట నా బోతు రక్తాన్ని కుక్కలు నాకాయో, అదే చోట అదే విధంగా నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకపోతే నేను అసలు దేవుని ప్రవక్తనే కాదన్నాడు. అన్నట్టే జరిగింది.
ఎక్కడికి పోతే పాపం? మరి అందరూ ఏ బ్యాచ్? బుద్ధిహీనత. ఏంటది బుద్ధిహీనత? దైవజ్ఞానం లోపల లేకపోవడం వల్ల కలిగే బుద్ధిహీనత. నువ్వు ఎవరిని చంపక్కర్లేదు, వాళ్ళు ఏదో రోజు ఎలాగో చచ్చిపోతారు. చంపాలి చంపాలి చంపాలని తెగర రగిలిపోతున్నామేమో లోపల. నువ్వేమైనా బతికేస్తావా? యుగయుగాలు బతికేస్తావా నువ్వేమని ఇక్కడ? ఏదో రోజు నువ్వు కూడా ఇక్కడ నుంచి ఏం చేస్తావు? పెట్టెబెడ సర్దుకొని వెళ్ళిపోతావు. ఈ మాత్రానికి పగల అవసరమా? ఈ మాత్రానికి అంత ద్వేషం అవసరమా? ఈ మాత్రానికి అంత క్రోధం అంత కోపం అవసరమా? బుద్ధిహీనత మనిషిని ఆలోచించనివ్వట్లేదు ప్రియులారా. బుద్ధిహీనత మనిషికి జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. అందుకే అన్నాడు దేవుడు, అరే నాయన బుద్ధిహీనులుగా ఉండకండిరా, బుద్ధిమంతులుగా ఉండండి. బుద్ధి లేనుడు ఏం చేస్తున్నాడట, ఎక్కడ తిరుగుతున్నాడట? సంధ్యవేళ పొద్దుగుంకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమును నడుచుచుండెను. అంతకు వేశ్యావేశం వేసుకున్న కపటము గల స్త్రీ ఒకటి వాని ఎదుర్కొని వచ్చెను. అది బొబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవు. అదేం చేస్తుంది? దాని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ ఏమైపోతారట? నాశనం నాశనం అన్నాడు. చూడండి 25వ వచనం, 23వ వచనం, 22 వెంటనే పశువు వధకు పోవునట్లు. పశువు ఎక్కడికి పోతుందట ఇప్పుడు? వధ అంటే దాని తల్లి ఇప్పుడు ఏమైపోబోతుంది? తెగిపోబోతోంది. పశువు వధకు పోవునట్లు పరుల చేజిక్కిన వాడు సంకెళ్లలోనికి పోవునట్లు తనకు ప్రాణహాని కరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు. గింజల కోసం వెళ్ళిపోద్ది పక్షి, వల్ల పడిపోద్దల్లి. గింజలే చూసుకుంటుంది తప్ప వల చూసుకోదు పక్షి. 5 నిమిషాల సుఖమే చూసుకుంటాడు తప్ప బుద్ధిహీనుడు. దాని వెనకొచ్చే ప్రమాదాన్ని చూసుకోడు, దాని వెనక కలిగేటువంటి విపత్తు చూసుకోడు. విపత్తు చూసుకోడు. వేగంగా వెళ్ళిపోతారు. థ్రిల్ 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 అట. ఏంటది రై 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 అని వెళ్తే ఏంటది? థ్రిల్. అమ్మా నాన్న ఎక్కడో నాన్న పాటలు పడి ఉంటారు ఆ దేశాల్లో, ఎక్కడో పోయి అక్కడన్నా ఇక్కడన్నా పాసి పనులు చేసుకుంటూ రూపాయి రూపాయి కూడబెట్టి తిరిగి ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఊరేగుతా ఉంటాడు ఆంబోతులాగా, సంక్రాంతి గంగరిద్దిలాగా. ఇక పని పాట ఏముండదు ఇక్కడ. అక్కడ అమ్మా నాన్న బోలు కష్టాలు పడుతున్నాడు, అది చోటు పనికి మాలోడు. ఇక్కడ ఊరేగుతుంటాడు బండి వేసుకుని, పోనీ మెల్లిగి వెళ్తాడా? అయ్యో మళ్ళీ వాళ్ళ అమ్మ దుబాయ్ నుంచి వచ్చేయాలి కదా, మరి చూడండి నాకు 11 రోజు దినం చేయడానికి. మరి అలా తోలుతాడు బండి ఇక్కడ. ఏ వందనం వెళ్ళొచ్చు కదా, మెల్లిగి వెళ్ళొచ్చు కదా, మెల్లిగి వెళ్ళం. థ్రిల్. ఆ 5 నిమిషాల సుఖం కోసం లారీని గుద్దిశాక తెలుస్తుంది ఆ థ్రిల్ ఎలాగుంటుందో. ఎముకలు మొక్కలైపోయి, మోకాలు చెప్పలు రాలిపోయి, తొక్కలన్నీ ఊడిపోయి, నాన్న వాళ్ళు లేక బుర్ర పగిలిపోయి, రక్తం రోడ్డు మీద కారిపోతూ, బాబో ఎవరొకళ్ళు సాయం చేయండి, చేయలేవట్లేదు, ముక్కముక్కలు అయిపోయింది, పీస్ పీస్. ఇప్పుడు తీసుకెళ్తే ప్లేట్లు గరిట్లు అన్నీ ఎత్తారు అట్ల లోపల. ఈ మధ్య అవే ఎత్తున్నారు అట్ల లోపల, రెంచులు ప్లేట్లు గరిట్లు. పూర్వం అయితే సిమెంట్ కొట్టేసేవారు, ఇప్పుడైతే డైరెక్ట్ ఊసలు ఎక్కించేస్తున్నారు లోపలికి, కాంక్రీట్లు ఊసల్లాగా. అవి వేసేసి బోల్ట్లు వేసి బిగించేస్తున్నారట, తర్వాత మళ్ళీ ఆపరేషన్ చేసి తీస్తారట. ఇప్పుడు ఇంక మేఘాల్లో తేలిపోటలు ఉండవు, ఇంకా మంచాలు ఎక్కడాలే, మంచాలు ఎక్కడాలే. అవి పిచ్చి పనులు, ఇవన్నీ పిచ్చి పనులు, మంచి పనులు కాదు ఇవి. కానీ అవే థ్రిల్ కావాలి మనిషికి, సుఖం కావాలి 5 నిమిషాల సుఖం. ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త వచ్చి ఇద్దరినే నరికేశాడు. ఒక యవనస్తుడు చచ్చిపోయాడు, ఆ మధ్య సినిమా హీరో యువ హీరో ఎవరు భార్య ఇంటికో దూరి ఆ భర్త వచ్చేస్తే కంగారు ఎక్కిపోయి ఆ పైనుంచి పోలు పట్టుకు కిందకి దిగేద్దాం అనుకున్నాడు. అపార్ట్మెంట్ పోలు వార్తల్లో వచ్చింది చూశారు, పైనుంచి కింద కొబ్బరికాయ రాయలంటే రాలిపోయాడు, తల పగిలిపోయి చచ్చిపోడు, కింద పడిపోయి 5 నిమిషాల సుఖం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మరి ఎవడీడు? బుద్ధిహీనుడా కదా, బుద్ధిహీనుడే కదా. చాలామంది అంతే, 5 నిమిషాల సంతోషం కోసం, 5 నిమిషాల ఆనందం కోసం, 5 నిమిషాల సుఖం కోసం బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టి ఆ బుద్ధిహీనత వల్ల ప్రాణాల మీదకి తెచ్చుకుని చివరికి పాతాళానికి జారిపోతున్నారు. నువ్వు చేసే పని నిన్ను ఎక్కడ తీసుకెళ్ళింది? పాతాళానికి తీసుకెళ్ళింది. నువ్వు చేసే నీచమైన పని నిన్ను పాతాళానికి తీసుకెళ్ళింది. నువ్వు చేసే ఘోరమైన పని నిన్ను పాతాళానికి తీసుకెళ్ళింది. అదే నీకు ఆలోచన ఉండుంటే నువ్వు అలా వెళ్ళేవాడివా? వెళ్ళవు. అందుకే దేవుడు చెబుతున్నాడు, నాయన ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేయొద్దు,
ప్రాణహానికరమైనది ఎరుగకు ఉరి యొద్దకు పక్షి త్వరపడునట్లు వాని వాని గుండెనంబు చీల్చి వరకు వాడు దాని వెంట పోయెను. అది ఆ మార్గం ఎక్కడికి పోద్దట? 27 వచనం. దాని ఇల్లు ఇందాక ఏం చదువుకున్నాం మనం? బుద్ధిమంతుడు అయితే క్రిందనున్న ఆ పాతాళ మార్గాన్ని ఏం చేస్తాడట? తప్పించుకుంటాడట. ఈ బుద్ధిహీనుడు ఎక్కడ పోయాడని చెప్తుంది 27 వచనం వాక్యం? దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఎక్కడికి దిగిపోద్ది? మరణశాల, మరణశాల. అలాంటి బాధాకరమైన ఇబ్బందికరమైన పరిస్థితికి రాకమునుపే, నీ ప్రాణం పోకమునుపే బుద్ధి తెచ్చుకో అని వాక్యం సెలవిస్తోంది ప్రియమైన దేవుని ప్రజలారా. బుద్ధి తెచ్చుకో అంటుంది దేవుడి మాట. మరి ఎక్కడుందయ్యా బుద్ధి? ఎక్కడుంది బుద్ధి? ఎక్కడుంది బుద్ధి అంటే బుద్ధి ఎక్కడుందో చెప్తున్నాడు చూడండి. హెస్కేల్ గ్రంథం 18:31 వచనం. హెస్కేల్ గ్రంథం 18:31 వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి ఏం చేయాలట? ఎప్పటి వరకు చేస్తే చేసావు, ఇక మీదట వాటిని ఏం చేయమంటున్నాడు? విడిచిపెట్టేయి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఎక్కడ దొరుకుతుంది ఇది? నూతన హృదయం అంటే కొత్త హృదయం అట, కొత్త బుద్ధి అట. కొత్త బండి అయితే షోరూమ్కి వెళ్ళి తెచ్చుకుంటామండి, కొత్త షూ అయితే చెప్పుల దగ్గరికి చెప్పుల షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం, కొత్త చీర అయితే బట్టల కొట్టుకు వెళ్ళి తెచ్చుకుంటాం. కొత్త హృదయం ఎక్కడ నుంచి తెచ్చుకుంటామండి? కొత్త బుద్ధి, నూతన హృదయం. ఇక్కడ ఏమని రాశాడు? నూతన హృదయం కావాలట నీకు, నూతన బుద్ధి కావాలంటే పాత హృదయాన్ని పాత బుద్ధిని ఏం చేయమంటున్నాడు? తీసేయమంటున్నాడు. అంటే ఆ పాత రోత జీవితాన్ని మార్చుకో, ఆ పాత ఆలోచనలు తీసేయి, కొత్త బుద్ధి తెచ్చుకో, నూతన బుద్ధి తెచ్చుకో, నూతన హృదయం తెచ్చుకో. దేవుని సన్నిధిలో ఆయన హెచ్చరికలు విని మార్పు చెందు. ఇంతవరకు ఏదో జరిగింది జరిగిపోయింది, ఇక వద్దు అలాగా, ఇకనైనా మార్పు చెందు. చెడ్డగా బతికినా ఇక్కడే బతకాలి, మంచిగా బతికినా ఇక్కడే బతకాలి. అవునా కాదా చెప్పండి? యథార్థంగా బతికినా ఈరోజే, పనికిమాలిన బతుకు బతికినా ఈరోజే. ఈ రోజును నువ్వు ఎలా వాడుతున్నావన్నది నీ చేతుల్లోనే ఉంది. అర్థమవుతుందా? ఈ రోజుని ఎలా వాడుతున్నావు? రోజు అదే, మళ్ళీ మారదు. అదే రోజు, అదే కాలం, అదే సమయం. కానీ నువ్వు ఎలా వాడుతున్నావు అనేది నీకు అర్థం కావాలి. నువ్వు ఎలా వాడుతున్నావు, దాన్ని ఎలా వినియోగించుకుంటున్నావు? సమయాన్ని సద్వినియోగం చేస్తున్నావా లేకపోతే దుర్వినియోగం చేస్తున్నావా? నీ ఆలోచనలు భయభక్తులతో సాగుతున్నాయా దేవుని యందు, లేకపోతే దుర్నీతి సంబంధమైన కార్యకలాపాల్లోకి వెళ్ళిపోతున్నావా? మంచి నిర్ణయం మనమే తీసుకోవాలి. అందుకే అన్నాడు, నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు, పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం, మరణం అనగానే ఈ మామూలు పెట్టిలో పెట్టి చావు అనుకోకండి. అది ఆ చావు ఎవరికైనా వస్తుంది, మంచోడికి వస్తుంది, చెడ్డోడికి వస్తుంది. కానీ ఇక్కడ చెబుతున్న మరణం ఏ మరణం? అది నిత్య మరణం. పాపము వలన వచ్చి జీతం మొదటి మరణం కాదు, రెండోది. భయంకరమైన ఇంకో మరణం ఉంది, ఇంకో మరణం ఉంది, భయంకరమైన మరణం. ఆ మరణం కోసం మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాలు రెండు, ఎక్కడో జీవం, నిత్య జీవం. మరణాలు రెండు, ఎక్కడో మరణం, నిత్య మరణం ఒకటి ఉంది, అది పాపం వలన వచ్చేటువంటి జీతం. కాబట్టి బీ కేర్ఫుల్ అంటున్నాడు. ఆ పాపం వలన వచ్చే మరణం బారిన, జీతం బారిన పడకండి. ఎందుకు మీరు మరణం నొందుదురు? మీరు మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. నేను అలాంటివాడిని కాదు. ఏమండి, మీ పిల్లలు పాడైపోతే మీరు సంతోషిస్తారా? మీ పిల్లలు బాగుపడితే మీరు సంతోషిస్తారా? ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుపడితేనే సంతోషిస్తారు. పిల్లలు చెడిపోతే ఏ తల్లిదండ్రి సంతోషించరు. అలాగే దేవుడు కూడా, మనం చెడిపోయి చచ్చిపోతే ఆయనకి సంతోషం ఏం కాదు, మనం మార్పు చెందితే ఆయనకి సంతోషం. నువ్వు మరణమునందుట వలన నాకేం సంతోషం లేదు బిడ్డ. నువ్వు పాపంలో ఉండి చచ్చిపోవటం వలన నాకేం సంతోషం?
లేదు నువ్వు బుద్ధిహీనుడిగా బుద్ధిహీనురాలిగా చచ్చిపోవటం వల్ల నాకేం సంతోషం? లేదు, నువ్వు మారాలి, నువ్వు బుద్ధిమంతురాలివి కావాలి, నువ్వు బుద్ధిమంతుడివి కావాలి. అది నేనిచ్చే బుద్ధి అయి ఉండాలి. ఆ బుద్ధిని నువ్వు సంపాదించుకుని నా కొరకు బతకాలి. ఈ జీవితకాలంలో నా ఎందు భయభక్తులు నిలపాలి. యథార్థవంతురాలిగా నువ్వు మారాలి, యథార్థవంతుడిగా మారాలి. నీతి మార్గాల్లో నడవాలి, జ్ఞానోపదేశాన్ని వినాలి, సత్యవాక్య ఉపదేశానికి గైకొనాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. అప్పుడు అంటాడైనా, మీరు మనస్సు తిప్పుకొనుడి కావున మీరు ఏం తిప్పుకోవాలంటున్నాడు? మనస్సు తిప్పుకొనుడి. అప్పుడు మీరు యుగయుగాలు నాతో కూడా బ్రతుకుదురు, యుగయుగాలు నాతో కూడా బ్రతుకుదురు. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ఎంత మంచి మాట చెప్పాడు ప్రియులరా. కాబట్టి రాత్రి బుద్ధిని మనం సంపాదించుకున్న బుద్ధిమంతులుగా ఉన్నావా, ఇంకా బుద్ధిహీనులుగా ఉన్నావా ఒకసారి ఆలోచించుకోండి. విచిత్రం ఏంటంటే, క్రైస్తవులందరి చేతుల్లో వాక్యం ఉందండి, కానీ ఎక్కడ లేదండి? ఎక్కడ లేదు ఆ వాక్యం? హృదయాలలో లేదండి. అది చాలా బాధాకరం అండి. దేవుడు వాక్యం చేతుల్లో ఉంటే సరిపోద్దని చెప్పలేదండి. మరి ఎక్కడ ఉండాలన్నాడు? అదే వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు పత్రికలా మీరే మారాలన్నాడు. సిరాతోను రాతి పలకల మీదను కాక దేవుని వాక్యము, దేవుని ఆత్మ వలన మెత్తని హృదయములను పలకల మీద ఏమవ్వాలట? దేవుని వాక్యం వ్రాయబడాలట. దేవుని ఆత్మని సిరాతో రాయబడాలి. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం ఉందో, బైబిల్లో ఉన్న వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వెళ్ళిందో అది మనకి మేలు చేస్తుంది. మందు జేబులో పెట్టి తిరిగితే రోగం తగ్గిపోద్దండి? దగ్గొస్తుంది, బాగా దగ్గొస్తుంది. దగ్గుమందు కొనుక్కుని జేబులో, ఈ జేబులో దగ్గుమందు, పై జేబులో దగ్గుమందు, కింద జేబులో దగ్గుమందు పెట్టుకుని పడుకున్నాం, దగ్గు తగ్గిపోద్దా? మరి దగ్గు తగ్గాలంటే ఏం చేయాలి? మందు జేబులో ఉండకూడదు. ఎక్కడ ఉండాలి? నోట్లో పోసుకోవాలి. మరి అలాగే బైబిల్ ఎక్కడ ఉండాలి? చేతిలో ఉండాలా? జిప్పేసేసి? చాలామంది జిప్పేసి తిప్పుతారు. ఈరోజు తెచ్చారు ఎంత మీరు సరదాకి? సభలో ఉన్నప్పుడు తెస్తారు మీరు. మళ్ళీ ఏముండదు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పక్కనే వేస్తారా? బెటర్ నేను చెప్పండి. పక్కనే వేస్తారా? చదువుతారా? అదే నలుగురు చదువుతారా? అంటే మిగిలిన అందరూ పక్కనే వేస్తారా? మాట్లాడలే నేను చెప్పండి. పక్కనే వేస్తారా? చదువుతారా? చదివితే అర్థమవుద్దా? అర్థమవుదా? అర్థమవుద్దా? వాక్యాలు వింటారా మీరు నిజంగా? యూట్యూబ్ అకౌంట్లు ఉన్నాయి మీకు, అందులో ఇలాంటి వాక్యాలు రోజు వస్తాయి. మాకు పనిలోకి పెడతాం యూట్యూబ్లో, మాకు పనిలోకి పెడతాం వాట్సాప్ గ్రూపుల్లో. దాదాపు 50-60 గ్రూపులు ఉన్నాయి మాకు, మా కుక్కలకే. అలా ఎంతమంది సేవకులకు ఉన్నాయో. ప్రతిరోజు మా గ్రూపుల్లో ఉచితంగా వాక్యం పంపిస్తూనే ఉంటాం. మా గ్రూపులో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఉచితంగా వాక్యం పంపిస్తూనే ఉంటాం. కొంతమంది డౌన్లోడ్ చేసుకుంటారట, కొంతమంది ఏం వింటామండి వాక్యం? రోజు చెప్పేదే కదా. మరి రోజు తినే అన్నమే కదా ఎందుకు తింటున్నావు? మాని శరీరానికి తినే అన్నం రోజు ఒకే అన్నం తింటున్నావా, లేకపోతే కొత్త రకాల అన్నాలు ఏమైనా తింటున్నావా? రోజు తినే బిర్యానీ నీకు బోరు కొట్టదు? మళ్ళీ ఎన్నిసార్లు సభలకు వచ్చినా అదే కోడికూర, అదే మా బిర్యానీ పెడితే తినేసిపోతావు శుభ్రంగా. మన సభల్లో కూడా ఇదే బిర్యానీ పెట్టారు కదండి. ఇప్పుడు ఎందుకంటే మరి గడ్డి పచ్చడి ఏమంటావా ఏంటి? ఎన్నిసార్లు పెట్టినా బిర్యానీ బోరు కొడుతుందా? మరి వాకింగ్ బోరు కొడుతుందారా చెప్పండి? వాకింగ్ బోరు కొడుతుందట చాలామందికి. ఎంత తప్పు, ఎంత తప్పు. కాబట్టి మనం వాక్యాన్ని హృదయాలలోనికి తెచ్చుకోవాలి తప్ప తల కింద పెట్టు పడుకునే వాళ్ళు కొందరు. బైబిల్ చదవరు మహానుభావులు. మరి ఏం చేస్తారా? బైబిల్ పెట్టుకెళ్ళి తల కింద పెట్టుకుని పడుకుంటారట. ఏమొస్తుంది? లోపలికి ఎక్కిపోద్దా తల కింద పెట్టుకుంటే? అదేదో రోబో చూడండి ఇలాగెలాగ అంటుంది. అందులో ఉన్నదంతా ఈ రోబో తలలోకి వెళ్ళిపోతాడు ఇలాగంటేనే, స్కాన్ చేసేసుకుంటే. అలాగే తల కింద పెట్టేసుకుని అలా పడుకుంటే మొత్తం ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం దాకా డ్రిర్ మంది దూరిపోద్ది లోపలికి. మరి ఎందుకు పెట్టుకున్నావు తల కింద? నలిపేడానికి తప్పితే బైబిల్ని? సంవత్సరం వచ్చే బైబిల్ 4 నెలల్లో చింపేస్తావు తల కింద పెట్టేసి. మరి అంతే కదా, ఎందుకు చిరిగిపోతుంది బైబిల్? తల కింద పెట్టి అలా తిరుగుతావు, ఎలా తిరుగుతావు? నిదట్లో దోళ్ళగా ఎలా దొలుతావో తెలీదు. ఆ బైబిల్ మీద పడి తొలుతావు, అది నలిగిపోతే చిరిగిపోద్ది. ఆ బైబిల్ మీద ఎందుకు బుర్రెట్టడం? బుర్రలో పెట్టుకో బైబిల్ తెచ్చుకొని.
బైబిల్ తల కింద పెట్టు పడుకుంటే ఏ ఉపయోగం ఉండదు. మళ్ళీ చెప్తున్నా మీకు, తల కింద పెట్టు పడుకోవడం మీ మూఢనమ్మకం అంతే. ఓ తాయెత్తు కట్టుకున్నాం అన్నట్టు. ఆ తాయెత్తులు ఏముండదు, రేఖ ముక్క బూడిది అందులో ఏముండదు. మన తెంగరోళ్ళకి వెళ్తాం వాడి దగ్గరికి 200 కొట్టేసి అందులో బూడి చేసి రేఖ ముక్క చుట్టేసి ఇచ్చేస్తాడు అంతే. అదేదో పెట్టుకున్నామన్న నమ్మకం అంతే మనకి, అదో నమ్మకం. అలాగా ఒక్కొక్కడికి ఒక్కొక్క నమ్మకం మీద నడిచిపోద్ది బండి. ఒక రోజు ఒకడట ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. రోజు వెళ్తున్నాడట, ఆయుర్వేదం వండలు ఇస్తున్నాడట, ఉందర వండలు ఇస్తున్నాడట, ఇంకా అసలు పని చేస్తలేదు అంటున్నాడట. మళ్ళీ వెళ్తున్నాడు, మళ్ళీ పని చేస్తలేదు అంటున్నాడు. అవి డాక్టర్ గారు అన్నట్టు వీడికి ఎలా కాదని, బాబు ఒక 15 రోజులు పడుద్ది, డబ్బులు కూడా ఎక్కువ వద్ది, హిమాలయాల నుంచి తెప్పించాలి మందది, ఇప్పుడు రాదు, 15 రోజుల తర్వాత కనబడన్నాడట. అది అది తెప్పించండి డాక్టర్ గారు, అదైతేనే పని చేద్దాం నాకు అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తే డాక్టర్ గారు అన్నాడట, ఇంకా రాలేదు, ఇంకొక 5 రోజులు పడుతుందట, 5 రోజులు పోయిరా అన్నాడట. ఈ 5 రోజులు పోయి వచ్చిన తర్వాత లోపల నుంచి ఒక నల్లగున ఉండది చేతులు పెడితే అది పట్టుపోయి, ఆహా డాక్టర్ గారు ఈ మందు నాకు అద్భుతంగా పనిచేసిందండి బాబు, ఎన్నాళ్ళు మీరు ఇచ్చిన ఏ మందు పనిచేయలేదు కానీ ఇది పనిచేసిందంటే. అప్పుడు పక్కన ఉన్న శిష్యుడు అడిగాడట, డాక్టర్ గారు ఈ మందు నిజంగానే హిమాలయాల నుంచి తెప్పించారని, మీరు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ మందు అంటే, ఏముంది ఆడు ముఖం, ఈ 20 రోజులు ఆడి కోసం స్నానం చేయడం మానేశాను, మెడ దగ్గర మలుపుకుంటే ఒక ఉండ వచ్చింది, ఆ ఉండాడు చేతిలో పెట్టి పంపించానంతే, అది హిమాలయాల్లో తెచ్చిందంటే నిజంగా మింగి తెచ్చాడాడు అని చెప్పాడట. అలా ఉందన్నమాట ఈ పిచ్చి నమ్మకం. లేదా తాయెత్తులు ఏముంటుంది, గుడ్డు ఏముండదు, ఆడ బూడి తీసి రేఖ చుట్టి మనకి ఇత్తడు చేతికి పెట్టేస్తాడు, జ్వరం తగ్గిపోద్ది అని కొందరు అంటారు, అది తగ్గిపోద్ది అని ఇంకొందరు అంటారు. అలాగే మీరు తల కింద పెట్టుకున్నా కూడా పిచ్చి పనే. దేవుడు తల కింద పెట్టి పడుకోమని ఇవ్వలేదు మనకు బైబిల్. ఏమన్నాడు, ఏమన్నాడు, తలంపులలోనికి తెచ్చుకోరా నాయన నా మాటలను ఇచ్చాడు. గ్రంథాన్ని చదవమన్నాడా, తల కింద పెట్టి పడుకోమన్నాడా, చదవమన్నాడా, ధ్యానించమన్నాడా, దివారాత్రం ఏం చేయమన్నాడు, ధ్యానించమన్నాడు తప్ప రాత్రులు తల కింద పెట్టుకు పడుకోమని చెప్పలే. కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తే మనం ఏమవుతాం, బుద్ధిమంతులు అవుతాం, మన ప్రవర్తన దిద్దుకుంటాం, మన మనసు తిప్పుకుంటాం, మన ఆలోచనలు మార్చుకుంటాం, మన బ్రతుకులోనికి దేవుణ్ణి ఆహ్వానిస్తాం. అందుకే కొలసీ పత్రికలో ఒక మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 2:3, కొలసీలకు రాసిన పత్రిక 2:3 చూడండి ఏమని రాయబడిందో, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవరి యందు, దేవుని యందు, ఆయన యందు, క్రీస్తునందు గుప్తములై ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని హృదయాలలోనికి ఆహ్వానించండి, ప్రతిరోజు వాక్యం వినండి. ప్రతిరోజు అన్నం తిన్నాం కాబట్టి బలంగా నిలబడ్డాం. చాలామంది అంటారు, అయ్యగారు వాక్యం విన్నప్పుడు ఈ సభలో ఉన్నప్పుడు మాత్రం దేవుని కోసం బతకాలనిపిస్తుందండి, దేవుని కోసం జీవించాలనిపిస్తుంది, ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్తున్నాం, ఈ వాక్యం 2-3 పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ ఏమైపోతున్నాం అండి, మెల్లిగా చల్లారిపోతున్నాం అండి అంటున్నారు. దానికి కారణం నేను చెప్పనా, చల్లారిపోవడానికి గల కారణం నేను చెప్పనా, మంట లేదు కాబట్టి. మంట అంటే ఏమంటది, వాక్యం అనే మంట. నీళ్ళు ఎప్పుడు చల్లారిపోతాయి, మంట ఉంటే చల్లారిపోతాయా, మంట లేకపోతే చల్లారిపోతాయా కదా. నీకు కూడా ఈరోజు వాక్యం ఉంది, సభలు 3 మండిపోతాం అంతే. ఇక్కడ బ్రతికితే దేవుని కోసం, చచ్చిపోతే లాభం, నా మట్టుకైతే బతుకుటకేస్తే చావైతే లాభం అంటావు ఇక్కడ ఉన్నప్పుడు. మరి రేపు ఎళ్ళగానే, ఎల్లుండి ఎళ్ళగానే మళ్ళీ లోకంలో కలిసిపోతాం, మళ్ళీ అన్నీ మారిపోతాయి. ఈ 4 ఉన్న వేడంతా ఏమైపోద్ది, చల్లారిపోద్ది. ఎందుకు చల్లారిపోతుందంటే వాక్యం వినట్లేదు కాబట్టి. అన్నం తినకపోతే ఏమవుతుంది, నీరసం వస్తుంది. ఈ ఆలు బలంగా ఉన్నావంటే ఎందుకున్నావు, 3 వేసావు లోపలికి బత్తలోకి కదా, 3 బత్తా లోపల నింపేశాం కడుపునే బస్తా. అందుకని ఎలాగున్నాం చెప్పండి, బలంగా ఉన్నాం. ఓ 2 మానేస్తే మరి ఉపవాస ప్రార్థన ఇచ్చినప్పుడు ఇంత యాక్టివ్గా ఉంటారు మీరు, ఎందుకుంటారు, ఓ పూట మానేస్తారు కదా మరి ఉపవాస ప్రార్థనలో. మొత్తం 3 ఏం మానేయలేండి కానీ నాకు తెలుసు, కానీ ఓ పూట మాంతారు, 2 కలిపి కొట్టేస్తుంటారు, అది తెలుసు, అది ఇది కలిపి 2 కొట్టేస్తారు నాకు తెలుసు. ఏదో పూట అలా పేరుకి మాంతారు అంతే. అప్పుడు మాత్రం ముఖం ఎలా ఉంటుంది, నీరసంగా ఉంటుంది ఆ పూట, ఆ పూటకే కదా. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు, జమ్ జమ్ అంటే ఉన్నారు, ఛార్జింగ్ ఫుల్గా ఉంది బ్యాటరీకి, అప్పుడు కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంటుంది, అందుకని నోట్లోంచి మాట రాదు,
అలాగా అనుకుడు పెట్టలగలా ఉంటారు పాపం. ఏం చేయాలో తెలియక ఇప్పుడంటే పంది పుంజిలా ఉంటారు. అది ఇప్పుడంటే మనం వాక్యం ప్రతిరోజు వింటున్నాం అనుకోండి ఎలా ఉంటాం? మండుతూ ప్రకాశిస్తున్న దీపాల వలె ఉంటాం. అందుకే రోజు వినండి వాక్యం, రోజు చదువుకోండి. ఈరోజు ఇదివరకట్లా కాదు, ఇప్పుడు మంచి అవకాశాలు వచ్చినాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, దేవుని మాటలు వినొచ్చు. ఇలాంటి లైవ్లు ప్రతిరోజు ఎక్కడ మాట్లాడినా మా ఛానల్లో అయితే లైవ్ వస్తుంది. ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు, లైవ్ వస్తుంది, ఆ లైవ్లో వినొచ్చు. లేకపోతే ఆ కెమెరా దగ్గర ఉన్న కుర్రాడికి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఆడవాళ్ళ గ్రూపులు ఉన్నాయి, మగవాళ్ళ గ్రూపులు ఉన్నాయి, ఉచితంగా మీకు ప్రతిరోజు ఇలాంటి వాక్యాలు పంపిస్తూనే ఉంటారు. మీరు వినొచ్చు. మీరు పని చేసుకుంటూ ఫోన్ ఆన్ చేసుకుని పెట్టుకుని వినొచ్చు, పడుకున్నప్పుడు ఫోన్ ఆన్ చేసుకుని వినొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇంకొకళ్ళు ఎవరికైనా పంపించవచ్చు, అది కూడా సువార్త పనే. అలా ఎంతోమంది సేవకులు ఈరోజు టీవీలో మాట్లాడుతున్నారు, యూట్యూబ్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో ప్రసంగాలు వస్తున్నాయి, చక్కగా దేవుని మాటలు విరివిగా దొరుకుతున్నాయి. మనకేమన్నా కరువా? కరువా చెప్పండి, విరివా? విరివే, కరువేం కాదు. కాబట్టి ప్రతిరోజు ఈ బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఎవరి యందు గుప్తములైనట? మన రక్షకుడైన క్రీస్తునందు గుప్తములై ఉన్నవి కనుక వాటిని మీరు ఏం చేయాలి? సొంతం చేసుకోవాలి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి కనుక వ్యర్థమైన మాటల తట్టు తిరగొద్దు అంటున్నాడు. వ్యర్థమైన మాటల చేత ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి జాగ్రత్తగా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మీరు కూడా ఒకరోజు జీవ మార్గంలో ఉండాలి. గుర్తుపెట్టుకొని నేను ముగింపుకి వెళ్తున్నాను, నా మాటలు ముగిస్తున్నాం, జాగ్రత్తగా వినండి. మీరందరూ కూడా ఏదో ఒక రోజు ఈ భూమిని ఖాళీ చేస్తారు. దానికి టైం పట్టొచ్చు, లేకపోతే త్వరలోనే జరగవచ్చు. కరోనా ముందు నేను అనుకున్నాను ఏం పర్లేదులే, ఏముండదు అనుకున్నాను. కానీ పాపం నా ఆత్మీయులే చాలామంది వెళ్ళిపోయారు, తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పటికీ నాకు బాధ వేస్తుంది. సంవత్సరం అవ్వలేదు, ఇంకా చాలామందికి సంవత్సరకాలు కూడా అవ్వలేదు. ఇప్పుడు అవుతున్నాయి జ్ఞాపకార్థ కూటాలని, సంవత్సరం తర్వాత పెట్టే ఆ వేడుక కూటాలన్నీ ఇప్పుడు చేస్తున్నారు చాలామందికి. వాళ్ళు గుర్తు చేసుకుంటుంటే మనసుకు బాధగా ఉంది, అయ్యయ్యో మొన్నటి వరకు మనతో తిరిగారు కదా, మనతో మొన్నటి వరకు మనతో సువార్త పనులు కూడా ఉన్నారు కదా, మనతో మొన్నటి వరకు మన మధ్యలోనే బతికేవారు కదా, అయ్యయ్యో లోకాన్ని విడిచిపెట్టి చిన్న వయసులో వెళ్ళిపోయారే అని చిన్న బాధ మనసులో. ఏమండి, ఏమో రేపు ఏమి సంభవించునో మనకే తెలియదు. ఇప్పుడు బాగానే ఉన్నాం ఆరోగ్యంగా, కానీ రేపు పొద్దునేమో చెప్పలేం దేవుడు ఎప్పుడు పిలుస్తాడో మనల్ని. ఆయన పిలిచే సమయానికి మనం రెడీగా ఉండాలండి. ఆయన పిలిచే సమయానికి మనం ఎలా ఉండాలి? రెడీగా ఉండాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే పిలిచేటప్పటికి రెడీ అవుదాంలే అనుకుంటున్నారు. పిలిచేటప్పటికి రెడీ అవుదాం అనుకోవడం బుద్ధిహీనత. ఎందుకంటే ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. పెండ్లు కుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. కన్య సిద్ధంగా ఉండాలట, వధువు ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలి. ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదండి. ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దొంగవలే వస్తానన్నాడు, మన ప్రాణం పోకడు కూడా ఎప్పుడో మనకు తెలియదు. అందుకే నేడు అనబడు సమయం ఉండగానే మిమ్మల్ని మీరు దిద్దుకోండి. ఇదే అనుకూల సమయం అన్నాడు దేవుడు, ఇదే అనుకూల సమయం, మళ్ళీ ఇంకో సమయం రాదు. కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నయ్యలు, మీ అందరినీ ప్రేమించి చెప్తున్నాను నేను. నా మాటలు కొంచెం కఠినంగా ఉన్నా మిమ్మల్ని బాగు చేయడానికే. మేలు కోరి స్నేహితుడు గాయములు చేస్తాడట, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడట. నేను మీకు ముద్దు పెట్టే బోధ చేయను, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఆయనకు భయపడి బోధిస్తున్నాను తప్ప మీ మెప్పు కోరి నేనేం బోధించట్లేదు. నాకు అవసరం లేదు మీ మెప్పు. మీ పొగడ్తలు నాకొద్దు, మీ మెప్పు నాకొద్దు. మీరు మారితే చాలు నాకు. మీ బ్రతుకులు మార్చుకుంటే చాలు. మీ కుటుంబాలు దేవుని సన్నిధిలో చల్లగా ఉంటే చాలు. ఒకవేళ నేను నిత్య జీవానికి వెళితే అక్కడ మీరు నాకు కనబడితే నాకు అంతకంటే సంతోషం ఇంకోటి లేదు. అక్కడ కలవాలి మనం, అక్కడ ఒకరికొకరు ఎదురుపడాలి, అక్కడ యుగయుగాలు మనం ఉండాలి. ఇక్కడ నీది విని ఊరు వేరు, నా ఊరు వేరు, అక్కడ మన ఇద్దరు ఊరు ఒకటే. మనం ఏసయ్య సన్నిధిలో ఉంటాం, పరలోకపు తండ్రి సన్నిధిలో ఉంటాం, పరిశుద్ధాత్మ సహవాసంలో యుగయుగాలు ఉంటాం. అలాంటి ఆనందకరమైన సంతోషకరమైన స్థితిని చేజేతులారా ఎవరైనా పాడు చేసుకుంటుంటే ఒక దైవజనుడిగా బాధ కలగదా? మరి బాధ కలగదా? కలుగుతుంది కదా. అందుకే నేను కొన్ని సందర్భాల్లో కఠినంగా మాట్లాడుతూ ఉంటాను. మీకు అర్థమైతే మీరు ధన్యులు, అర్థం కాకపోతే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. నేను చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యము ఎరగండి, వాక్యానికి దగ్గరగా ఉండండి, ఈ చిన్న జీవితం సఫలీకృతం చేసుకోండి. మళ్ళీ కావాలన్నా బతుకు మళ్ళీ వెనక్కి రాదు. ఒకసారి సమాధులకు వెళ్ళి చూడండి, ఒక్కరు కూడా వెనక్కి రావట్లేదు, అందరూ అక్కడే లాక్ అయిపోయారు. ఏదో రోజు మనం కూడా వాళ్ళ పక్కకే చేరతాం. ఆ సమయం ఆసన్నం అవ్వబోతుంది. మీరెంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు అంటుంది వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా,
సత్యం ఎరగండి, మీ బ్రతుకులు మార్చుకోండి, దిద్దుకోండి. ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే నిలబడండి, నిలబడిన స్థితిలో ఉంటే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి ఇష్టులుగా ఉండండి. మనుషుల మెప్పు మనకు అక్కర్లేదు. వాళ్ళు పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే చావు కొడతారు. వాళ్ళ మాట పక్కన పెట్టండి. దేవుడు నిన్ను ఇష్టపడే విధంగా నీ బతుకుందో లేదో చూసుకో. దేవుడు నిన్ను అంగీకరించే విధంగా నీ జీవితం ఉందో లేదో చూసుకో. ఆయనకు సంతృప్తికరంగా నువ్వు బతుకుతున్నావా లేదో చూసుకో. అది ఇంపార్టెంట్ మనకి. కాబట్టి అలాంటి గొప్ప స్థితిలో నా ప్రియమైన సహోదరి సహోదరులు, ఇక్కడ ఉన్న సంఘం, విశ్వాసులు, సేవకులు అందరూ ఉండాలని, ఒకరోజు మనం అందరం ఆయన సన్నిధిలో కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంత గొప్ప జ్ఞాన సంగతులు మాకు నేర్పించినందుకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి? ప్రభువా, మమ్మల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి. దుష్టుడు మమ్మల్ని శోధించకుండా కాపాడండి. మీ పిల్లలందరి కుటుంబాల్లో వెలుగులు నింపండి తండ్రి. వారి హృదయాల్లో మీరు కొలువై ఉండి తండ్రి, ప్రతిష్ఠింపబడి మీ వాక్యం స్థిరముగా ఉండి తండ్రి, మీ సన్నిధి కాంతిలో మీ బిడ్డలందరినీ నడిపించమని, ఈ సభలు ఏర్పాటు చేసిన బిడ్డల్ని, సభల కొరకు ఖర్చు పెట్టిన బిడ్డల్ని, సభల కొరకు సహాయం చేసిన బిడ్డల్ని, సహకరించిన బిడ్డల్ని, ప్రతి ఒక్కరిని, సంఘాన్ని, సంఘ కాపరిని, నాయకుల్ని, పెద్దలను అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే వేదిక మీద ఉన్న దైవజనుల్ని, పెద్దలను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ సేవది కూడా ఇంకా దీవించండి, ఫలభరితంగా చేయండి తండ్రి. ఈ సభకు విచ్చేసిన బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరము ప్రభా కలుసుకుని మిమ్మల్ని మహిమ పరచగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, మీ తోడు దయ మా అందరి జీవితాల్లో ఉంచమని, సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.